లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే సైన్యంలో పనిచేసి ఆ తర్వాత యువతలకు వచ్చిన తర్వాత ఆ సైన్యంలో ఉన్నప్పుడు వచ్చే జీతబత్యాలు రావు పెన్షను ఇట్లాంటివి ఉంటాయి అంటే సగానికి సగం ఆదాయం కోల్పోతారు దానితో అనేక మంది మానసిక వ్యధి చెందుతున్నారు ఇంకోటి సైన్యంలో ఉన్నప్పుడు ఉండే రెస్పెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రీట్మెంటు డిఫరెంట్గా ఉంటుంది సైన్యం నుండి బయటకు వచ్చాక రిటైర్ అయ్యాక వాళ్ళల్లో అది ఆ గౌరవం ఆశిస్తున్నారు అక్కడ చుట్టుపక్కల అది ఉండట్లేదు దాంతో మానసికంగా వ్యధ చెందుతా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోందంట ఇది సంచలనం సృష్టిస్తోంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు వేల నూట నలభై ఆరు మంది చనిపోయారట ఇలాగ ఏది మిలటరీలో పనిచేసి వచ్చినటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు ఇందులో ప్రధానమైనటువంటిది నలభై శాతం మంది సైకలాజికల్ సిచ్యుయేషన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నామని చెప్తే ఎక్కువ మంది అంటే వీళ్ళని సర్వే చేశారట ముప్పై ఐదు శాతం మంది ఏమో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారట ఎనభై శాతం మంది ఏమో టోటల్గా ఉన్న దాంట్లో ఎనభై శాతం మంది మాత్రం అంటే నాలుగైదు రీజన్స్ చెప్తా అందులో హయ్యెస్ట్ సమస్య పబ్లిక్ రికగ్నైజేషన్కి సంబంధించి అంట నలభై శాతం మంది ఏమో ఇక్కడ ఈ వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నామన్నట రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి లెక్క తీస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది చచ్చిపోయారట ఇట్లాగా ఏది రిటైర్డ్ సైనికులు ఒక లక్ష ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది చచ్చిపోయారు దీంతో మెంటల్ హెల్త్ కేర్కి సంబంధించి తాజాగా అమెరికన్ ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా ఇలాంటి ప్రాబ్లం రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆ డబ్బుల్ని అమెరికన్ ప్రభుత్వమే భరించేటట్టు అందులో ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల పాటు పూర్తిగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అవసరమయ్యేటువంటి వ్యయాన్నంతా దగ్గరలో ఉన్నటువంటి సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి అంటూ సలహా ఇస్తుంది అమెరికన్ ప్రభుత్వం ఇంతమందిలో ఈ విధమైనటువంటి మిస్టీరియస్ మరణం ఏంటన్నదే అర్థం కాకుండా ఉంది